ఎల్లుగడ్డ మ్యాక్సిమం రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్. వాడిని ఇంకా మేబీ 1-2 డేస్లో పొదిగించేస్తాను. వీడు చూడండి కుంటనక్కలాగా ఎలా వస్తున్నాడో పెట్ట కోసం. డైలీ ఇలా మన ఫామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. లాస్ట్ ఈవినింగ్ ఫుల్ గాలులు వస్తున్నాయి, మంచి వర్షం పడుద్ది, కూల్ అవుద్ది అనుకున్నాను. బట్ ఎండ మాత్రం వాయి తీసేస్తుంది అనమాట. వాటర్ తాగిన జస్ట్ సెకండ్స్లోనే మొత్తం అన్నీ ఎన్ని తాగా అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఎక్స్ట్రాగా కష్టమంతా వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంది. షర్ట్ వేస్తున్నాను, మళ్ళీ వెంటనే ఇప్పేస్తున్నాను. అంత హీట్ ఉందన్నమాట, వాటర్ బయటికి రావడం వల్ల మొత్తం తడిసిపోతుంది, ముద్ద అయిపోతుంది. మనకే ఇలా ఉందంటే పాపం అసలే కోడి వేడి అది ఎంత హీట్గా ఉంటుందో, అప్పటికీ వాటర్ అది ఇస్తూ ఉంటాను అట్లకి. అంటే తాగడానికి కాకుండా రెక్కల కింద మనం తుప్పర్లు కొడుతూ ఉంటాం కదా, అలా చేస్తే కొద్దిగా కూల్ అవుతాయి అన్నమాట. మ్యాక్సిమం పందెం పుంజుల్ని అయితే ఆ రకంగా మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా చెక్ చేసుకొని వాటర్ అది కొడుతూ ఉండాలి. లేకపోతే ఈ హీట్లో మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ చల్లుకొని ఉంటే బాగుండేదేమో. కలేజ్ సినిమాలో రౌడీని కొట్టేటప్పుడు తుమ్ములు వేసినప్పుడు లేచిందనమాట. మొత్తానికి జాగ్రత్తగా పోగేసి దీనంతా ఇక్కడ మనం చెట్లు అయి పెంచుతున్నాం కదా నీట్గా, దాని నుంచి వచ్చిన ఆకులే అనమాట ఇవన్నీ. సో నీట్గా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకొని, ఎండలు బాగున్నాయి కాబట్టి ఎమా స్పీడ్గా అంటుకుపోయింది అనమాట. విత్ ఇన్ సెకండ్స్లో మొత్తం అంతా కాలిపోయింది. రెగ్యులర్గా కాకపోయినా 2-3 డేస్కైనా మనం ఇలా చెక్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది మన చుట్టూ వాతావరణం. అందులో కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఫుల్ ఎండలు ఉన్నాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్, కానీ వచ్చేది వర్షాకాలం, చాలా ఇబ్బందులు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? నేను వాళ్ళందరికీ ఫీడ్ ఇస్తుంటే వీడు మాత్రం చూడండి కెమెరాకి వచ్చి ఫోజులు ఎత్తున్నాడు. మా రాజుగాడు ఏంటో మరి ఘోరంగా తయారయ్యాడు, వాడికి మాత్రం ఫీడ్ ఇవ్వాలంట. ఎవరి దగ్గరికి వెళ్ళి ఫీడ్ ఇస్తున్నా సరే పరిగెత్తుకుంటా పెట్టలు రౌండ్లు వేసుకుంటా వచ్చేస్తాడు దగ్గరికి. ఎందుకును ఏదేమైనా కానీ అలారం కొట్టినట్టు టైమింగ్ మాత్రం భలే మెయింటైన్ చేస్తున్నాయి ఇవి ఫ్రెండ్స్. మన టిల్లుగాడు అయితే పొదుగుడికి రెడీ అయిపోయాడు. మ్యాక్సిమం ఇంకా అంటే ఇంకా పెడతాడేమోనని వెయిట్ చేస్తాను. ఇంకా 2 డేస్లో చూసుకొని పొదుగుడికి అయితే సిద్ధం చేస్తాను. దానికి కావాల్సిన సామాన్లన్నీ నేనైతే రెడీ చేసుకున్నాను. ఇంక వీటితో పడలేము అనమాట, ఎందుకంటే ఈ పొదుగుడికి వచ్చిన కోళ్ళని తొక్కేస్తూ ఉంటాయి. మన తెల్ల పీచురాళ్ళు ఉన్నాయి కదా, ఇంకా లేపలేదని చెప్పి ఇంక పదండి రండి పని. ఓ గోల, ఇంక రండిరా బాబు, ఇప్పటికే లేట్ అయిపోయింది. పాపం వీటి పరిస్థితి ఇలా అయిపోద్ది అనుకోలేదు. చివరికి ఇలా ఒంటరిగా మిగిలిపోయినాయి, నేను అంతగా పడుచుకోలేదు. ఎరా పడ్డా అంతేనా? ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకొచ్చి పెడతానని ఎదురు చదువు చూస్తూ ఉంటాయన్నమాట. ఏరా పాలకోవాలు, మిగతా ఇంకో పాలకోవా ఏది, మీ ముగ్గురే ఉన్నారు. వీడి కోసం ఎదురెదురు చూస్తున్నాయి అన్నమాట ఇంకవి. వీడికి పక్కన ఇవి ఉంటే చాలు, 1-2 బాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇవి కూడా వచ్చి వీడి దగ్గరే తొంగుంటాయి, అదేంటో కానీ. అదేదో సినిమాలో పంపకాలు వేసినట్టు మన రాజుగా ఉన్నాడు కదా, పెట్టాలని దగ్గర పిలుచుకొని ఇది నీకు ఇది నీకు ఇది నాకు అన్నట్టు బలి పంచుతూ ఉంటాడు వాటికి. చూడండి వీటికి పాపం పీడిస్తుంటే వచ్చేస్తాడు. మా గాలి రాజుగా ఉన్నాడు కదా, చూస్తే మాత్రం ఊరుకోడు అనమాట. ఎక్కడి నుంచి వస్తాడు కానీ పుసుకుమని వచ్చేస్తాడు. ప్రతి ఒక్క దానికి వెళ్ళి పాపం సపరేట్గా ఇవ్వడానికి ట్రై చేశాను. ఆల్రెడీ వాడికి ఇచ్చేసాను రాజుగాడికి, అయినా కానీ చూడండి అస్సలు ఊరుకోడు. నేను పాపం వీటికి ఇస్తూ ఉంటాను, టక్మన్ ఐదు చూడండి పెట్టలు వేసుకొని వచ్చేస్తాడు. ఆడొక్కడే రాడు మళ్ళీ. నిజం చెప్పాలంటే చిన్న జర్నీ అయితే కాదు ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి చాలా కష్టాలు పడితే ఇంత దూరం రాగలిగాను. ఏ పని మొదలు పెట్టాలన్నా సరే మన దగ్గర సమ్ బడ్జెట్ అయితే ఉండాలి, అందుకనే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లేకపోతే ఈ పాటికి మీరు అనుకున్న విధంగానే చాలా తీసుకొచ్చేవాడిని. బట్ మన దగ్గర ఇంకా కొద్దిగా మైనస్గా ఉందన్నమాట ఆ పాయింట్, అందుకనే లేట్ అవుతుంది. బట్ ఎప్పటికైనా సరే కంపల్సరీ మీరు అనుకున్నట్టే మన ఛానల్స్లో మీరు చూడాలి అనుకునేవన్నీ నేను చూపిస్తాను. ఐ మీన్ పెద్ద పెద్ద పుంజులన్నీ. కేవలం ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే మనకి లేట్ అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.